హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఇండియా ఇస్ బ్యాక్ టు వర్క్. ఏంటి బ్యాక్ టు వర్క్? మనం లాక్డౌన్లో ఉన్నాం కదా అని ఆలోచిస్తే దానికి కండిషన్స్ అప్లైడ్. ఏంట్రా అండ్ కండిషన్స్ మీరు అడగవచ్చు. దానికి ముందు ఈ ఛానల్కి మీరు కొత్త అయితే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెండు టాపిక్ లోపల వెళ్తాం. అవునండి, ఇండియా వచ్చి బ్యాక్ టు వర్క్ అవ్వబోతుంది. ఏంట్రా, మనం అందరూ లాక్డౌన్లో ఉన్నాం కదా అని ఆలోచించవచ్చు. మనం మోడీ సార్ ఏం చెప్పారు అయితే, ఏప్రిల్ 20 పైన వచ్చి ఏ డిస్ట్రిక్ట్స్లో అంతా ఈ వైరస్ కంట్రోల్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్స్ అంతా రిలాక్స్ చేస్తామని చెప్పారు కదా, దాని గురించే మనం చూడబోతున్నాం. ఏ డిస్ట్రిక్ట్స్ అంతా ఏప్రిల్ 20 పైన రిలాక్స్ అవుతుంది, ఆ రిలాక్స్ అవుతే ఎట్లాంటి పని అంతా అక్కడ జరుగుతుందని మనం చూడబోతున్నాం. దానికి ముందు మన ఇండియాలో వచ్చి 700 డిస్ట్రిక్ట్స్ పైనే ఉంది. దాంట్లో వచ్చి 170 డిస్ట్రిక్ట్స్ వచ్చి హాట్స్పాట్గా అనౌన్స్ చేస్తున్నారు. హాట్స్పాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్లో వచ్చి చాలా మంది వచ్చి వైరస్ వల్ల అఫెక్ట్ అయి ఉంటారు, ఆ వైరస్ వచ్చి స్ప్రెడ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉందని చెప్తారు. అట్లా వచ్చి 100 డిస్ట్రిక్ట్స్ పైన వచ్చి నాన్ హాట్స్పాట్ అని చెప్పున్నారు. అక్కడ కూడా వైరస్ ఉంటుంది, అయితే అక్కడ కొద్దిగా కంట్రోల్ ఉంటుంది, బ్యాలెన్స్ అంతా వచ్చి ఏమీ లేదు. ఆ బ్యాలెన్స్ ఉండే డిస్ట్రిక్ట్స్కి అంతా వచ్చి మేము వచ్చి ఇప్పుడు లాక్డౌన్ వచ్చి రిలాక్స్ చేస్తున్నామని చెప్పున్నారు. ఆ రిలాక్స్ చేస్తే ఏమేం పని అంతా లోపల జరుగుతుంది, ఎట్ట ఇప్పుడు జరుగుతుంది అండి మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే, దీనికి వచ్చి చాలా చెప్పున్నారు, 100 పైన రిస్ట్రిక్షన్స్ ఉంది. దాంట్లో మనం కొద్దిగా మాత్రం చూడబోతున్నాం. ఏది మెయినో, అన్నీ అందరికీ అవసరమో దాని గురించి మనం చూడబోతున్నాం, చూస్తాం. ఫస్ట్ ఏంటంటే, ఇండియాలో వచ్చి అందరూ మాస్క్ వేయాలి. ఇప్పుడు బయట వెళ్తే కూడా మాస్క్ వేయాలి, బయట వెళ్తేనే మనం మాస్క్ వేసుకునే వెళ్ళాలని చెప్పున్నారు. దీనికి వచ్చి ఫైన్ కూడా వేస్తారంట. ఇప్పుడు ఏమన్నా దీంట్లో మనం ఈ రెగ్యులేషన్ని మనం బ్రేక్ చేస్తే దీనికి ఫైన్స్ కూడా ఉందని చెప్పున్నారు. దాన్ని మనం చూస్తాం. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మాస్క్ అంతా అందరూ వేసుకునే వెళ్ళాలి, బయట వెళ్తేనే మాస్క్ కంపల్సరీ అని చెప్పేశారు. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు రిలాక్స్ చేస్తున్నారు కదా, ఆ డిస్ట్రిక్ట్లో వచ్చి మనం తిరగవచ్చు. ఎట్టయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ది ఏమి ఉండదు, ట్రైన్ ఉండదు, ఏమీ అదంతా ఏమి ఉండదు, ఫ్లైట్ అంతా ఏమి ఉండదు, నార్మల్గా రిలాక్స్ అని మనం మాత్రం వెళ్ళవచ్చు. అయితే హోటల్స్ ఉంటుంది అట్లాగా. ఇప్పుడు బైక్ ఉంది కదా, బైక్లో మనం వెళ్ళవచ్చు. అయితే బైక్లో ఒక్కరు మాత్రమే వెళ్ళాలి, 1 బైక్ ఒక్కరే వెళ్ళాలని చెప్పున్నారు. అవతల కారు ఉంది కదా, కారులో ఇద్దరే వెళ్ళాలి. ఇద్దరు అంటే ఎట్రా అంటే, ఒక డ్రైవర్ ఒక ప్యాసింజర్ అట్టే వెళ్ళాలి. ఇప్పుడు 4 ముగ్గురు అట్టంతా వెళ్ళనేయకూడదు కారులో, బైక్లో కూడా. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఎంగిలి మనం రోడ్లో మూయకూడదు, అదే పబ్లిక్ ప్లేసెస్లో వచ్చి మనం స్ప్లిట్ చేయకూడదు. ఎందుకురా అంటే, ఫస్ట్ మనమంతా ఎక్కడ చూసినా అక్కడ స్ప్లిట్ చేస్తాం కదా, అట్టయితే ఇప్పుడు చేయకూడదు. ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేసేది ఎవరన్నా పోలీస్ చూస్తే మనల్ని అరెస్ట్ కూడా చేయవచ్చు, ఫైన్ వచ్చి 500 పైన వేస్తారని చెప్పున్నారు. ఎక్కడ మనం స్ప్లిట్ చేయకూడదు, మీరు ఎవరన్నా స్ప్లిట్ చేసేది చూస్తే వాళ్ళని చెప్పండి, లేకపోతే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే, ఇప్పుడు మన అపార్ట్మెంట్స్లో ఆఫీస్లో అంతా లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో మ్యాక్సిమం 2 ముగ్గురే, లేకపోతే 4 వెళ్ళాలి, దానిపైన వెళ్ళకూడదు అని చెప్పున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంటే అక్కడ కూడా వైరస్ వల్ల మనం ఎట్టయినా సేఫ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలని చెప్పున్నారు. దానివల్ల లిఫ్ట్లో కూడా మనం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, 2 ముగ్గురు మాత్రమే వెళ్ళాలి, దానిపైన వెళ్ళకూడదు, ఆ ఓవర్లోడ్ ఎంత ఉన్నా కూడా మనం 3-4 మాత్రమే వెళ్ళాలని చెప్పున్నారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీస్ అంతా వర్క్ అవుతుందని చెప్పాను కదా, అది ఏమేమి ఇండస్ట్రీస్ అంటే, ఐటీ ఇండస్ట్రీస్ అంతా వర్క్ అవుతుంది. ఎట్టయితే ఇప్పుడు 50% పీపుల్స్ని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ అంతా ఏం వెళ్ళదు, బస్సు వెళ్ళదు, కారు అదంతా ఏం వెళ్ళదు కదా. ఇప్పుడు మనం కూడా వెళ్ళి అక్కడ పని చేయాలంతా లేము. దానివల్ల ఇప్పుడు ఏం చెప్పారంటే, కంపెనీయే బండి పంపించి మనల్ని తీసుకుని వెళ్ళి పని తీసుకోవాలని చెప్పున్నారు. ఇది ఎట్ట పాసిబుల్ అని తెలియలేదు, ఎందుకంటే ఒక కారులో ఇద్దరే వెళ్ళాలి, బైక్లో ఒకరే వెళ్ళారని చెప్పున్నారు. అయితే ఇప్పుడు ఇది రిలాక్స్ చేసినా కూడా వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ అంతా వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నామంటే ఆ డిస్ట్రిక్ట్లోనే ఉండాలి. ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ లోపల మాత్రమే మనం తిరగాలి, చిత్తూరు అయితే చిత్తూరులోనే ఉండాలి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి అంతా మనం వెళ్ళకూడదని చెప్పున్నారు. ఐటీలో పనిచేసే వాళ్ళు చాలామంది వచ్చి ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే పనిచేసే వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ఐటీ కంపెనీ ఎక్కడ ఉందో ఆ డిస్ట్రిక్ట్ లోపల మాత్రమే బండి పంపించి తీసుకుని వచ్చి పని తీసుకోవాలని చెప్పున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ మెకానిక్స్, ప్రైవేట్ ప్లంబర్స్, ప్రైవేట్ కన్స్ట్రక్టర్స్ అంతా ఉంటారు కదా, అంతా పనికి రొటీన్గా వెళ్ళవచ్చు అని చెప్పున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మాస్క్ కంపల్సరీ అని చెప్పున్నారు, వాళ్ళంతా పనికి వెళ్ళవచ్చు. అవతల వచ్చి నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అంతా ఉంటుంది కదా, దీనికి ముందే చెప్పిందంతా హాఫ్ ఆఫ్ దేనే వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే, ఫుల్గా వెళ్ళవచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంతా ఉంది కదా, వాళ్ళంతా ఫుల్గానే బిజినెస్ చేయవచ్చు. ఎట్టయితే ఇప్పుడు మన ఊర్లో అంతా ప్యాడీ అంతా పంటించేస్తుంటారు, దాన్నంతా మనం అమ్మాలి కదా దానికోసం. అవతల మిల్క్ ఇండస్ట్రీ, మనకి ఏది
చాలా అవసరమో అదంతా ఫుల్గా ఓపెన్లో ఉంటుందని చెప్పున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కామర్స్ మన దేశంలో ఫుల్గా చాలామంది ఆన్లైన్ షాపింగే చేస్తున్నాం, దానివల్ల ఇప్పుడు ఈ కామర్స్ కూడా ఏప్రిల్ 20 పైన వచ్చి రిలాక్స్ చేస్తున్నారని చెప్పున్నారు. ఎట్టయితే ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళే తీసుకుని వచ్చి హోమ్ డెలివరీ చేస్తున్నారు కదా, దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు వేరే డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ కూడా వెళ్ళకూడదని ఉన్నారు, అయితే డెలివరీ అంతా చేయాలి కదా, దానివల్ల గూడ్స్ ఏరోప్లేన్, గూడ్స్ ట్రైను, అట్లా ట్రక్ అంతా వెళ్తుంది కదా హైవేలో, దాని అదంతా వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హైవే పక్కనే ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ అంతా వస్తారు కదా, వాళ్ళంతా తినేదానికి డాబాలంతా ఓపెన్ చేయవచ్చు, హైవేలో ఉండే షాప్స్ అంతా ఓపెన్ చేయవచ్చు అని చెప్పున్నారు. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అంతా ఉంది కదా, బ్యాంక్ అంతా కూడా ఏప్రిల్ 20 పైన వచ్చి రిలాక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టయితే ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్తే ఒక సెట్ వెళ్తాం కదా, నెక్స్ట్ సెట్ వెళ్ళేటప్పుడు ఫుల్గా క్లీన్ చేయాలి, ఇది డెటాల్ లైజాల్ అంతా ఉంది కదా, అట్లాగే రూమ్ అంతా ఫుల్గా క్లీన్ చేయాలని చెప్పున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు చాలామంది పని చేస్తున్నారు, ఇప్పుడు లంచ్ టైం ఉంటుంది, ఇప్పుడు ఏం చేస్తాం లంచ్ టైం అంతే ఒక అందరూ పని చేస్తే ఒక 50% వెళ్ళి తింటారు, 50% వచ్చి వర్క్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చెప్పారైతే ఇప్పుడు 100 పీపుల్స్ వర్క్లో ఉన్నారైతే 10-10గా పంపించి టెన్ టెన్గా పంపించి వచ్చి ఆ సేఫ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, అప్పుడే ఆ వైరస్ అంతా స్ప్రెడ్ అవ్వదని చెప్పున్నారు. తినేటప్పుడు కూడా సేఫ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలని కన్ఫర్మ్గా చెప్పున్నారు. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్, కొరియర్స్ అంతా నార్మల్గా ఉంటుందని చెప్పున్నారు, అదంతా మనం పోస్ట్ వేయవచ్చు, కొరియర్స్ అంతా మన ఇంటికి వస్తుందని చెప్పున్నారు. ఇప్పుడు పోస్ట్ ఎవరైనా వేయాలంటే కన్ఫామ్గా వేయవచ్చు, అది ఏప్రిల్ 20 పైన వచ్చి దాన్ని కూడా రిలాక్స్ చేస్తున్నారని చెప్పున్నారు. నేను చెప్పిందని చాలా చెప్పున్నాను, దాంట్లో ఏది మనకి అత్యవసరమో అది మాత్రమే చెప్పున్నాను, ఇది వచ్చి అందరికీ కామన్ అయిన ఒకటి, దానివల్ల ఇది మాత్రమే చెప్పున్నాను. ఇంకా కూడా రెగ్యులేషన్స్ అంతా చాలా వేస్తున్నారు, ఏమని మనం వెయిట్ చేసి చూడాలి. అంటే ఇండియా వచ్చి యూకేకి, యూఎస్ఏకి, మలేషియాకి అంతా వచ్చి మెడిసిన్స్ని పంపిస్తుంది, దీని ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చి ప్రౌడ్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా కంట్రీస్ వచ్చి మనల్ని కంగ్రాచులేషన్ చేస్తుంది, ఎందుకంటే మనమే చాలా కంట్రీస్కి వచ్చి మెడిసిన్ని సప్లై చేస్తున్నామని. టాపిక్ మీకు నచ్చుంటుంది అనుకున్నా ఇలాగ మీరు రోజు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. రేపు ఇంకో వీడియోలో చూస్తాను, బాయ్.